మహాబలిపురం వేదికగా జరిగే శిఖరాగ్ర సదస్సులో భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యకుడు జిన్పింగ్ మధ్య అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి. గతేడాది చైనాలోని వుహాన్లో జరిగిన సదస్సుకు కొనసాగింపుగా జరుగుతోన్న రెండో సదస్సులో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది, ఏదైనా పరిష్కారం లభించే అవకాశముందా, ఈ సదస్సుతో కలిగే ప్రయోజనాలేంటి అనే అంశాలపై భారత్ చైనా సంబంధాల అధ్యయన ఆచార్యులు కొండపల్లి శ్రీకాంత్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్ల మధ్య రెండవ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చైనీస్ స్టడీస్లో ప్రొఫెసర్గా ఉన్నటువంటి శ్రీకాంత్ కొండపల్లితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సార్, ఇప్పుడు చైనా అధ్యక్షుడు, మన భారత ప్రధాని, రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సు మహాబలిపురంలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అంశాలు ఏమిటి? క్రితం సంవత్సరం 2018లో వుహాన్ సమ్మిట్ మీటింగ్ ఒకటి అయింది. ఆ మీటింగ్లో వాళ్ళు దాదాపుగా 10 అంశాలు డిస్కస్ చేశారు. వాటిలో 5 పబ్లిక్ డొమైన్లో వచ్చినాయి. ఒకటి లీడర్షిప్ మధ్యలో చాలా కాంటాక్ట్స్ ఉండాలి అని, రెండవది ఇప్పుడు సీమా వివాదం గురించి వాళ్ళు ఒక స్టెబిలిటీ ఒకటి తీసుకొద్దామని ఆలోచించారు, మూడవది ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్లో ఏ విధంగా మనం ఎకనామిక్ కన్స్ట్రక్షన్ చేద్దామని ఆలోచిస్తున్నాం అన్నది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో దాదాపుగా $3 trillion ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయని కొన్ని ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ అని అవన్నీ వాళ్ళు కనుక్కున్నారు. సో ఇప్పుడు చైనా అండ్ ఇండియా ఎకనామిక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో చేద్దాం అనుకుంటూ చూస్తున్నారు. నాలుగో విషయం ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్స్, వాణిజ్యం మీద ఏ విధంగా మనం ఇది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటి గురించి ట్రేడ్ డెఫిసిట్స్ తగ్గిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేవి అవి తగ్గించుకుపోదామని ఒక నిర్ణయం కూడా జరిగింది. ఐదవది ఇప్పుడు టూరిజం పెంచడానికి, లేకపోతే యూత్ ఎక్స్చేంజెస్, మీడియా టీవీ వాళ్ళ ఎక్స్చేంజెస్, థింక్ ట్యాంక్ ఫోరం మీటింగ్స్ వీటిని పెంచడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి మోదీ. మళ్ళీ రాష్ట్రపతి షీ జిన్పింగ్ డిస్కస్ చేయబోతున్నారు. సార్, భారత్ చైనాల మధ్య దీర్ఘకాలికంగా సరిహద్దు సమస్యలు ఉన్నాయి కదా, దీని మీద ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సరిహద్దు విషయాలు స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజంలో డిస్కస్ చేస్తున్నారు. అవి దాదాపుగా ఇప్పటి వరకు 22 సార్లు ఈ డిస్కషన్స్ అయినాయి. అయితే ఈ సంవత్సరం 23వ డిస్కషన్ కుదరలేదు, ఎందుకంటే చైనా విదేశాంగ మంత్రి వాంగీ ఆయన పాకిస్తాన్ వెళ్ళి ఇక్కడికి భారతదేశం రావాలని అనుకున్నాడు. అప్పుడు మన విదేశాంగ మంత్రాలయం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు ఆ విషయం మీద మోస్ట్ ప్రాబబ్లీ డిస్కస్ చేయకపోవచ్చు, ఎందుకంటే టెక్నికల్మైన జటిలమైన విషయం ఇది. చైనాకు పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామిగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో చైనా భారత్ల మధ్య సంబంధాలు మెరుగుపడగడానికి పాకిస్తాన్ ఏ విధంగా ప్రతిబంధకంగా ఉండబోతుందని మీరు భావిస్తారా? ఇప్పుడు మనం దాదాపుగా 20 ఏళ్ళు పాకిస్తాన్ చైనా విషయాల గురించి మనం మాట్లాడలేదు, కానీ ఈ కశ్మీర్ విషయం బట్టి 370 ఆర్టికల్ రివోకేషన్ తర్వాత చైనా పాకిస్తాన్ మధ్యలో చాలా కోఆపరేషన్ పెరిగినట్లు. ఇప్పుడు నిన్న ఇక ఒక జాయింట్ స్టేట్మెంట్లో వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు వాళ్ళు. దాంతో ఇప్పుడు మన విదేశాంగ మంత్రాలయం కూడా దాదాపుగా చాలా చింతిస్తున్నది ఈ విషయం మీద. ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్యలో అది బలపడుతున్నది, దానివల్ల మనం కూడా ఒక విషాదం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. భారత్ చైనాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు ఏ విధంగా మెరుగుపడనున్నాయి? ఇప్పుడు ఈ మహాబలిపురం మీటింగ్లో దాదాపుగా ఒక 66,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్
వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు. ఇంకొకటి రైల్వే కన్స్ట్రక్షన్, హై స్పీడ్ రైల్వే కానీ, సిగ్నల్స్ కానీ, స్మార్ట్ సిటీస్ కానీ, రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికని కానీ ఒక ఎయిర్పోర్ట్ లాగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ వీటన్నిటిలో కూడా డిస్కస్ చేస్తారు. గతంలో కూడాను ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా వీటో జారీ చేసింది చైనా. ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఏ విధంగా పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలకు ఈ యొక్క సదస్సు ఏ విధంగా దారితీస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు 1974లో 1974లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయిన తర్వాత చైనా ఒక వీటో యూజ్ చేసింది ఫస్ట్ టైం, అప్పుడు ప్రిజనర్స్ ఆఫ్ వార్ గురించి. తర్వాత 1998లో మనం న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అయిన తర్వాత వాళ్ళు 1172 రెజల్యూషన్ అమెరికా ద్వారా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇది మన మీద ఇంపోజ్ చేశారు. ఈ రెండు విషయాల్లో మనం చాలా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసాం వాళ్ళకి. మూడోది మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ కూడా వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. సో ఇవి ఒక అఫెన్సివ్ వీటిగా మనం ఆలోచిస్తాం. ఇంకా ఎన్ని శిఖరాగ్ర సదస్సులు జరిగితే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని మీరు భావిస్తారు? రెండు దేశాల మధ్యలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ కావడానికి చాలా శిఖరాగ్ర సమావేశాలు కావాలి. ఇప్పుడు భారతదేశానికి రష్యాతోని, జపాన్తోని శిఖరాగ్ర సమావేశాలు ఉన్నాయి, కానీ వాటితో కూడా ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. సో ఇవి చాలా ఎక్కువ కాలం డిస్కస్ చేయాల్సిన పని ఉంది. భారత్ చైనాల మధ్య జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు ఇరు దేశాల మధ్య నలుగుతున్న పలు అంశాల పరిష్కారం దిశగా ఓ ముందడుగ్గా భావిస్తున్నట్లు ప్రొఫెసర్ కొండపల్లి శ్రీకాంత్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో చెన్నై నుంచి శ్రీనివాస్.